నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత ఇసుకపై తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. మొన్న మేము హామీ ఇచ్చాం, హామీ ప్రకారం ఇమీడియట్ గా ఏం చేసాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవత దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలు అన్నప్పుడు వాళ్ళకి సరే, వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్లబండి ఉంటే ఎడ్లబండికి, నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి తప్పండి, ఏమి కూడా పోమనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దలబండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరడ్డా పడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి అంటే వింత పశువులు కూడా ఉండవు. మరిగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్.